హాయ్ అండి ఈ నెల ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున వినాయక చవితి పండుగ వస్తుంది కదా మన దేశమంతా జరుపుకునే చక్కని పండుగ ఊరు వాడ పందిళ్ళు వేసి విగ్రహాలు నిలబడతాం ప్రతి ఇంట్లో కూడా మనకి మంచి జరగాలి అని బొజ్జగండపై ఆరాధిస్తాం ఆ భగవంతుడు అంటే ప్రకృతి ఆ ప్రకృతి రూపంలోనే మనకి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు మరి మనం ఆ ప్రకృతిని ఇంకా చూస్తూనే ఉన్నాం మనలో ఇంకా చాలామంది అందంగా ఉంటాయని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలనే ఇళ్లల్లోనూ పందిళ్లలోనూ పెట్టి పూజిస్తున్నారు ఎవరికి వారు ఆ మనం ఒక్కరమే మారితే సరిపోతుందా అందరూ మారాలిగా అని ఆ రసాయనాల విగ్రహాలు కాలువల్లో చెరువల్లో నదుల్లో సముద్రాల్లో కలిపి మనమే పర్యావరణ పర్యా పర్యావరణం పాడు చేస్తున్నాం అలా నదీ జలాల్లో ఆ కెమికల్స్ కలవడం వల్ల ఆ నెలల్లో ఉండే ఎన్నో జీవరాశులు చనిపోతాయి ఆ నీళ్లు పంటలకు కూడా వెళ్తాయి ఆ నీళ్లు తాగడం వల్ల మనం ఎన్నో కొత్త రోగాల బారిన పడుతున్నాం మనమే చేతులారా ప్రకృతిని పాడు చేస్తున్నాం అందుకే ఈ వినాయక చవితి నుంచి మనం ఇళ్లల్లో తప్పకుండా మట్టి వినాయకుడినే పూజిద్దాం మనల్ని ఇంటి దగ్గర పందిళ్లకు చందాలు అడిగిన వాళ్ళకు కూడా మట్టి విగ్రహాలు పెట్టమని చెబుదాం ప్రభుత్వం కూడా నదీ జలాల్లో మట్టి విగ్రహాలే నిమజ్జనం చేయాలి అని ప్రజలకు చెప్పాలి మీరు పూజించిన మట్టి గణపయ్య ఫోటోని పక్కింటి పంకజం అనే నా ఇన్స్టాగ్రామ్ పేజీకి పంపండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎకో ఫ్రెండ్లీ గణేష అనే నినాదంని అందరికీ చేరవేయండి